कांग्रेस को माजी सीएम किरण कुमार रेड्डी गुड बाय, पार्टी प्राथमिक सभ्यत्वानिकी राजीनामा। एवरी एजेंडा कोसम पनी चेयडं लेदु, एवरितोनू लोपायिकारी ओप्पंदालु लेवन्न पवन। జనసేనకు బలం లేదని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం, చంద్రబాబుపై హరిరామ జోగయ్య ఆరోపణలు। పవన్ కు సబ్జెక్ట్ లేదు, దమ్ముంటే డిబేట్ కి రావాలి, మంత్రి కొట్టు సత్యనారాయణ ఓపెన్ ఛాలెంజ్। ఏప్రిల్ 25న నియోజకవర్గాల వారీగా సమావేశాలు, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని జిల్లా నేతలకు కేటీఆర్ సూచన। బంగారు తెలంగాణ అని అప్పుల తెలంగాణ చేశారు, వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ను ప్రజలు ఇంటికి పంపుతారన్న పొంగులేటి। వైసీపీ బలపరిచిన అభ్యర్థులదే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు, దొంగ ఓట్లను చేర్పించే సంస్కృతి చంద్రబాబుదే అని మోపిదేవి। జానకిపురం సర్పంచ్ ఇంటికి వెళ్ళిన ఎమ్మెల్యే రాజయ్య, నవ్య మానసిక క్షోభకు తాను కారణం కాదని వివరణ। कांग्रेस అధికారంలోకి వస్తే పంటల బీమా పథకం తీసుకొస్తా, చెరుకు రైతులను కేసీఆర్ మోసం చేశారన్న రేవంత్ రెడ్డి। సీఎం కేసీఆర్ కు గ్యాస్ట్రిక్ సమస్య, ఆరోగ్య పరిస్థితి నార్మల్ గా ఉందన్న ఏఐజీ వైద్యులు। బీజేపీ నేతల భార్యల మీద అనుచిత వ్యాఖ్యలు, ఎమ్మెల్యే లింగయ్యపై సరూర్ నగర్ లో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు। ఈడీ సీబీఐలను అడ్డుపెట్టుకొని ప్రతిపక్షాలను అణచివేస్తోంది, కేంద్రంపై మండిపడిన తలసాని। ఘనంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవం, రాష్ట్రవ్యాప్తంగా పార్టీ జెండాల ఆవిష్కరణ। H3N2 వైరస్ పై తెలుగు రాష్ట్రాల్లో అధికారుల అలర్ట్, ఆసుపత్రుల్లో ప్రత్యేక బెడ్ల ఏర్పాటు। బండి కామెంట్స్ పై కొనసాగుతున్న నిరసనలు, కొన్ని జిల్లాల్లో బీజేపీ అధ్యక్షుడి దిష్టి బొమ్మ దగ్ధం। స్ట్రీట్ ఫుడ్ తినడంతో ఏఎస్ రావ్ నగర్ లో అస్వస్థత, ఆసుపత్రిలో చేరిన బాధితులు। శైవ క్షేత్ర పీఠాధిపతి శివస్వామిపై కబ్జా ఆరోపణలు, గుంటూరు జిల్లా కొలనకొండలో ఉద్రిక్తత। రేపటి ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం, పోలింగ్ బూత్లకు చేరుకున్న సిబ్బంది। అత్తాపూర్లో భారీ అగ్ని ప్రమాదం, కట్టెల గోదాంలో చెలరేగిన మంటలు। దేశాన్ని అభివృద్ధి చేస్తుంటే నాకు సమాధి కట్టాలని చూస్తున్నారు, మాండ్యాలో కాంగ్రెస్ పై ప్రధాని ఆరోపణలు। స్వలింగ వివాహాలకు గుర్తింపు ఇవ్వలేం, సుప్రీంకోర్టు కీలక తీర్పు। హైపర్సోనిక్ ఆయుధాల వివాదం, అమెరికా చైనా దేశాల మధ్య మాటల యుద్ధం। మెగా అభిమానుల మీట్ అండ్ గ్రీట్, లాస్ ఏంజల్స్ లో రామ్ చరణ్ సందడి। టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 571 పరుగులకు ఆల్ అవుట్, 186 పరుగులతో రాణించిన కోహ్లీ।